చలికాలంలో పెద్దల కంటే పిల్లలకి చాలా ఇబ్బంది అవుతదండి. ఎందుకంటే మనం అనుకో మనకంటూ కొన్ని జాగ్రత్తలు తెలుసు కాబట్టి మనం ఫాలో అవుతాం. పిల్లలు ఏంటంటే మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వాళ్ళు అవి ఫాలో అవ్వరు, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి. కాబట్టి ఎక్కువ సఫర్ అయ్యేది చలికాలంలో పిల్లలే. సో నేను నా ముగ్గురు పిల్లల విషయంలో ఈ చలికాలంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా అనేది ఒక చిన్న వీడియో ఈరోజు మీతో షేర్ చేస్తున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ వింటర్లో చిన్నపిల్లలకు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అండి. ముందుగా వింటర్లో ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు ఫాలో అవలసింది ఏంటంటే పిల్లలకి ఫుల్ హ్యాండ్ డ్రెస్సెస్ వేయాలండి. కంప్లీట్ ఫుల్ టీషర్ట్స్ ఆర్ లెగ్గిన్స్ ఆర్ ప్యాంట్లు ఏదైనా ఏంటంటే డ్రెస్ అనేది మొత్తం కంప్లీట్ కవర్ అయిపోవాలి. వాళ్ళకి కనుక మనం స్లీవ్లెస్లు అండ్ హాఫ్ హ్యాండ్స్ ఇట్లా షార్ట్ స్లీవ్స్ వేసినాం అనుకోండి, ఖచ్చితంగా చలి పెడుతుంది వాళ్ళకి. ఇంకొకటి అండి, వాళ్ళు నైట్ పడుకున్నప్పుడు అసలు బ్లాంకెట్ ఆర్ చెద్దర్ అనేది అసలు మీద ఉంచుకోరు, తంతునే ఉంటారు. అది ప్రతి ఒక్కరు కంప్లీట్ ఫేస్ చేసేది. నేనైతే నైట్ ఊరికే సర్దుతూ ఉంటా. అండ్ కొద్దిసేపైనా వాళ్ళు ఆ చెద్దరు వాళ్ళ ఒంటి మీద ఉండాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే అండి, పిల్లలకి ఏంటంటే పాదాల దగ్గర అరికాళ్ళ దగ్గర ఏదన్నా తగిలితే తన్నాలని. కాబట్టి వీడియోలో చూపించినట్టుగా పాదాలు అనేవి బయట ఉంచి మనం బ్లాంకెట్ కప్పామనుకోండి, పిల్లలు తన్నాలనుకున్నప్పుడు వాళ్ళ పాదాలపైన ఏమి ఉండదు కాబట్టి ఆ బ్లాంకెట్ అనేది జరిగిపోదు. ఇట్లా ఏంటంటే వాళ్ళకి చెద్దరు తన్నుకోవడం రాదు కాబట్టి ఆ చెద్దరు ఆ బ్లాంకెట్ అనేది బాడీ మీదనే ఉంటుంది కాబట్టి చలి అనేది కవర్ అవుతుంది. అండ్ ఒకవేళ చలి బాగా ఉందనుకోండి డిసెంబర్ ఎండింగ్ ఆ జనవరిలో, మనం సాక్స్ వేసేసి బ్లాంకెట్ అనేది ఇలా కప్పామనుకోండి, వాళ్ళు ఎట్లాగో వాళ్ళకి తన్నుకోవడానికి వీలుండదు కాబట్టి బాడీ అంతా మంచిగా వెచ్చగా ఉంటుంది అన్నట్టు. సో ఒకసారి ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి, పాదాలు అనేవి బయట ఉంచితే పిల్లలు ఆ చెద్దరు తన్నడానికి వీలవ్వదు. ఇంకోటి ఏంటంటే మనకు చలి అనిపించినప్పుడు పిల్లలకైతే అంత చలి ఉండదండి, వాళ్ళ బాడీ ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. అంటే వాళ్ళకి అంత ఎక్కువగా ఉడకపోస్తూనే ఉంటుంది. కాబట్టి మనం అనుకున్నట్టుగా అంటే మీన్స్ మన టెంపరేచర్కి వాళ్ళ టెంపరేచర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మరీ చలి పెడుతుంది కదా అని మనం కంగారు పడాల్సిన పని ఉండదు. మనకున్నంత చలి అయితే వాళ్ళకు ఉండదు. ఇది ఒకటి మాత్రం ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము కుల్లాలు మంకీ క్యాప్స్ పెడితే వాళ్ళు అస్సలు ఉంచుకోరండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మా ముగ్గురు పిల్లలైతే అస్సలు ఉంచుకోరు. ఏంటంటే వాళ్ళకి చెప్పే కదా వాళ్ళ టెంపరేచర్ వేరు మనది వేరు, వాళ్ళ వేడి అనేది తట్టుకోలేరు అన్నట్టు మనం మంకీ క్యాప్స్ కనుక పెడితే. కాబట్టి ఏంటంటే చల్లటి గాలి డైరెక్ట్ చెవులోకి వెళ్లకుండా మనం ఇలా కాటన్తో కవర్ చేసామనుకోండి, ఉంచుకుంటారు అప్పుడప్పుడైతే ఉండదు అనుకోండి, ఆ కాటన్ కూడా తీసేస్తూ ఉంటారు. బట్ కొద్దిసేపైనా వాళ్ళ బాడీ అనేది టెంపరేచర్ బ్యాలెన్స్గా ఉంటుంది, అంటే వేడిగా ఉంటారు కాబట్టి. నేనేం చేస్తా అంటే చెవులో ఇలా కాటన్ పెడతా అండి. సో వాళ్ళు అలా మంకీ క్యాప్స్ పెట్టినవారు కాబట్టి కాటన్ పెడతా. అండ్ ఫ్యాన్, ఇది యాక్చువల్లీ ఒక 4-5 డేస్ బ్యాక్ వీడియో అండి. ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేసే రోజుకి అండ్ 4-5 డేస్కి చలి అనేది చాలా చేంజ్ అయిపోయింది, ఇప్పుడు చలి బాగున్నది. ఇది ఆ రోజు వీడియో కాబట్టి నేను ఫ్యాన్ వేసి కొంచెం వీడియో చూపించా అండి. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు పడుకునేటప్పుడు ఫ్యాన్ ఏందైతే అస్సలు పడుకోరు కాబట్టి వాళ్ళు పడుకున్నప్పుడు మనం ఫ్యాన్ ఉంచినా కానీ వాళ్ళు పడుకున్న తర్వాత మనం మంచిగా కొంచెం ఆ బ్లాంకెట్ అండ్ ఆ కాటన్ సెట్ చేసి అట్లా ఫుల్ హ్యాండ్ డ్రెస్సెస్ వేసి మనము ఫ్యాన్ అనేది తగ్గించామనుకోండి, వాళ్ళకు కొంచెం నైట్ అవుతుంటే చలి అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఫ్యాన్ కోసం అంత గొడవ ఏం చేయరు. అండ్ ఇది ప్రజెంట్ అండి, ఇప్పుడు చలి అయితే బాగున్నది మా దగ్గర కాబట్టి అసలు నేను ఈరోజు ఫ్యాన్ కూడా వేయలేదు. యాక్చువల్లీ వాళ్ళు పడుకునేటప్పుడు వేసా, బట్ వాళ్ళు పడుకున్నాక 11:30-12 టైంలో అయితే ఫ్యాన్ అయితే ఆఫ్ చేసిన. అసలు ఫ్యాన్ ఆఫ్ చేస్తే మాత్రం పిల్లలు పడుకోరండి. నేను ఇలా ఆఫ్ చేశాను కదా, ఒక గంటకు 2 గంటలకు లేచి మళ్ళీ కొంచెం కదులుతూ ఉంటారు వాళ్ళకి వేడి కనిపించి, అప్పుడు మళ్ళీ మనం ఒక 1/2 అవర్ ఫ్యాన్ అలా వేసి ఆరు ఒక టెం ఏమంటారు 1 మీద పెట్టామనుకోండి, ఆ చిన్న గాలి అనేది వాళ్ళకి సరిపోతుంది. అండ్ విక్స్ అండి, విక్స్ జిందా ఆర్ జెండు బామ్ ఏదైనా కంపల్సరీ రాస్తూనే ఉండండి. ఈ చలికాలంలో ఏంటంటే వాళ్ళు వద్దంటే అంటే హ్యాండ్ వాష్ చేయడము, ఫేస్ వాష్ చేసుకోవడము, ఊరికే వాటర్లో ఆడడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఊరికే ముక్కులు పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం వాళ్ళు డేలో లేసినప్పుడు మనం ఇవన్నీ రాస్తే అస్సలు రాపించుకోరండి. కాబట్టి నేనేం చేస్తా అంటే మా పిల్లలు పడుకున్నప్పుడు ఖచ్చితంగా జిందార్ విక్స్ ఏదో ఒకటి ఇట్లా రాస్తూ ఉంటా అన్నట్టు వాళ్ళ డ్రెస్సెస్కి. సో వాళ్ళు గాలి పీల్చుకున్నప్పుడల్లా అది వాళ్ళకి లోపల వెళ్తుంది కాబట్టి సెట్ అయిపోతుంది. అండ్ చూడండి చెద్దరు ఎలా దన్నేసారో ఇలా ఉంటుంది అన్నట్టు. సో మనము ఎంత మనము ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయినా ఖచ్చితంగా మనం ఊరికే లేస్తూ ఉండాలి అండ్ చూసుకుంటూ ఉండాలండి. చలికాలంలో మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా వాళ్ళకి జలుబు అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి అండి, స్కిన్ కేర్ టిప్. ఈ స్కిన్ కేర్ టిప్ వచ్చేసి పిండి అండి, బియ్యం పిండి ఆర్ శనగపిండి ఏదైనా అండ్ సున్ని పిండి ఏదైనా అండి. పిండి పెట్టయితే స్నానం పోయించడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు రోజు వీలు కాకపోతే కనీసం వారంలో ఒక 3-4 సార్లు అయినా పోయించండి ఆర్ డే బై డే. ఏంటంటే ఈ చలికాలంలో స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయి బాగా పగిలిపోతుంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా. కాబట్టి ఇలా పిండి పెట్టి పోపిస్తే ఏంటంటే వాళ్ళ స్కిన్ అనేది స్మూత్గా ఉండి హెల్దీగా ఉంటుంది స్కిన్ అనేది. అండ్ స్నానం పోయంగానే మామూలుగానైతే అలా ఆడుతూనే ఉంటారు కదా. సో స్కూల్కి పంపించేటప్పుడు మనము మామూలుగా ఒక బనీన్ అలా వేసి పంపిస్తూ ఉంటారు కొంతమంది, కొంతమంది వేయరు. సో యాక్చువల్లీ నేను మిగతా టైంలో ఎక్కువ వేయనండి, ఎందుకంటే మా పిల్లలకు బాగా వేడి ఎక్కువ అన్నట్టు.
కాబట్టి ఈ వింటర్లో మాత్రం ఎస్పెషల్లీ లోపల ఒక బనీన్ లాంటిది ఆర్ టీ షర్ట్ ఇట్లా ఏదో ఒకటి వేసినామనుకోండి వాళ్ళకి ఏంటంటే బాడీ వెచ్చగా ఉంటుంది అన్నట్టు. స్కూల్లో కూడా చలి ఎక్కువనే ఉంటుంది కాబట్టి డే అంతా చలి వాళ్ళు తట్టుకోవాలి కాబట్టి స్వెటర్స్ అయితే ఉంచుకోలేరు కదా. స్వెటర్స్ ఏంటంటే వాళ్ళకి బాగా ఉడకబోస్తుంది కాబట్టి వాళ్ళకు నార్మల్ టెంపరేచర్గా బాడీ ఉండాలంటే మనం కంపల్సరీ లోపల ఏదో ఒక డ్రెస్ వేయాలి. కాబట్టి నేను ఏంటంటే వాళ్ళు స్వెటర్స్ ఎక్కువ ఉంచుకోరు కాబట్టి లోపల ఒక బనీన్ అండ్ ఇంకా లెగ్గిన్స్ వేసి పంపిస్తాను అండి. లెగ్గిన్స్ వేసామనుకోండి ఇంకా బెటర్. చెప్పాను కదండి ఇది 5-6 డేస్ బ్యాక్ వీడియో, అందుకని నేను ఇంకా మా పాపకి షార్ట్స్ వేసాను. కాకపోతే ఇప్పుడు లెగ్గిన్స్ వేస్తున్నాను. మనం లెగ్గిన్స్ వేసామనుకోండి వాళ్ళకి ఇంకా కాళ్ళకు కూడా చలి ఉండదు కాబట్టి వాళ్ళ చలి బాడీ అనేది నార్మల్ టెంపరేచర్ అయిపోయి ఆ చలి తట్టుకుంటారు. అండ్ లోషన్స్ అండి, లోషన్స్ అనేవి కంపల్సరీ. నివియా క్రీమ్ ఆర్ నివియా లోషన్, వాజ్లిన్ లోషన్, ఏదో ఒకటి కంపల్సరీ లోషన్స్ అయితే పెట్టాలి. మనం ఒక్కరోజు లోషన్ పెట్టకుండా స్కిన్ అనేది మొత్తం పగిలిపోతుంది అన్నట్టు కంప్లీట్ లోషన్స్ వాడుతూ ఉండాలి. అండ్ ఇంకొక విషయం అండి, ఇప్పుడు చలి ఎక్కువ ఉందన్నాను కదా, నేనైతే ఇప్పుడు మా పిల్లలకు మార్నింగ్ స్నానం పోపిస్తలేదండి. ఎట్లాగో స్కూల్ నుంచి రాగానే ఖచ్చితంగా స్నానం చేయించాలి, బట్ మార్నింగ్ అంత పొద్దున్నే చలిలో స్నానం చేపిస్తే వాళ్ళు ఏంటంటే ఆ చలికి ఇంకా వాళ్ళకి జలుబు చేయొచ్చు. కాబట్టి నేను ఏంటంటే ఇక మార్నింగ్ స్నానం చేపిస్తలేదు. మార్నింగ్ స్నానం చేయించకుండా వేడి నీళ్ళతో ఫేస్ వాష్ చేసి ఈవినింగ్ చేపిస్తే సరిపోతుంది. అండ్ ఏంటంటే వాటర్ తాపించేది మనము డైరెక్ట్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ వాటర్ తాపించామనుకోండి ఇప్పుడున్న టెంపరేచర్కి ఆ వాటర్ ఏంటంటే ఫ్రిడ్జ్లో వాటర్ లాగా అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ అదే వాటర్ తాపించకుండా వాటర్ని కొంచెం గోరువెచ్చగా చేసి తాపించామనుకోండి మరీ చల్లటి నీళ్ళు తాగినట్టుగా కాకుండా నార్మల్ వాటర్ తాగినట్టుగానే ఉంటుంది. కాబట్టి నేను ఏంటంటే పిల్లలకి కొంచెం నీళ్ళు కొంచెం గోరువెచ్చగా చేసి బాటిల్స్లో నింపుతున్నా, కనీసం వాళ్ళకి స్నాక్స్ బ్రేక్ వరకైనా నార్మల్ వాటర్ లెక్కుంటాయి. ఏంటంటే చూస్తూ ఉంటేనే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాటర్ ఏంటంటే కంప్లీట్ ఫ్రిడ్జ్ వాటర్ లాగానే అయిపోతే నేనైతే మరీ 3 డేస్ నుంచి పిల్లలకి కంప్లీట్ వాటర్ ఎప్పటికప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసి తాపిస్తున్నా. అట్లనే తాపిస్తే ఏంటంటే అవి కూల్ వాటర్ తాగినట్టుగా జలుబు అవుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతా అండి. మనం ఎంత ఫాలో అయినా వాళ్ళైతే జలుబు తెచ్చుకుంటూనే ఉంటారు, బట్ వాళ్ళకి ఎట్లాగో జలుబు అయింది కదా అని మనం నెగ్లెక్ట్గా ఉన్నాం అనుకోండి ఇంకా కొంచెం ఎఫెక్ట్. అండ్ ఇంకొకటి మార్నింగ్ ఎండ అండి, వీలైనంత వరకు పిల్లల్ని ఎండలో కూర్చోబెట్టడానికి ట్రై చేయండి మార్నింగ్. సో ఎట్లాగో మనకు ఎండ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఏదో ఒక ప్లేస్లో, కాబట్టి మీరు పిల్లల్ని రెడీ చేసేటప్పుడు అదే ఎండలో కూర్చోబెట్టి రెడీ చేశారనుకోండి వాళ్ళకి విటమిన్ డి వస్తుంది అండ్ వాళ్ళ బాడీకి కావాల్సినంత టెంపరేచర్ కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పిల్లల్ని ఎండలో కూర్చోబెట్టి వాళ్ళని డ్రెస్అప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ పోయేటప్పుడు చెవులో కాటన్ పెడుతున్నా చూడండి. యాక్చువల్లీ మంకీ క్యాప్స్ అస్సలు పెట్టుకోరు వాళ్ళు, మా పిల్లలనే కాదు ప్రతి చిన్నపిల్లలంతా తెలిసిందే. స్కూల్కి అయితే కాటన్ పెట్టి పంపిస్తున్నా, బైక్ మీద వెళ్ళేటప్పుడు మరీ చల్లగాలి చెవులోకి వెళ్లకుండా వాళ్ళు దాన్ని ఒక గంట ఉంచుకున్న చాలండి. ఆఫ్టర్ గంట డే అనేది వేడిగా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అంటే వేడిగా అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. అండ్ ఆ స్వెటర్స్ అండ్ ఆ కాటన్ అనేది ఎనఫ్ వాళ్ళకి. సో వాటర్ అనేది కొంచెం వేడిగా చేసి అట్లా చెవుల కాటన్ అండ్ స్వెటర్స్ వేసి అయితే పంపిస్తున్నా. అండ్ ఇది చూడండి, మా పెద్ద పాప చేసిన మిస్టేక్ మన ఇంట్లో ప్రతి ఒక్క పిల్లలు చేస్తారు. సో వెదర్ చల్లగా ఉంటుంది కదా అని చెప్పి వాటర్ తను చాలా తక్కువ తాగుతుంది. మన బాడీ అనేది చలికాలంలోనైనా ఎండాకాలంలోనైనా దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇచ్చేయాల్సిందండి. కొంచెం కూడా మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది. సో పెదవులు చూడండి ఎలా పగిలాయో. తనకి నేను రోజు లిప్ కేర్ రాస్తూనే ఉంటా, అయినా కానీ బాడీలో కంప్లీట్ వాటర్ కంటెంట్ లేకుండా అయిపోయింది. సో తనకి తనకు అర్థమైందన్నాడు. సో తను రియలైజ్ అయిపోయి ఇప్పుడు వాటర్ మంచిది అవుతుంది. కాబట్టి చలికాలం కదా అని చెప్పి పిల్లలైనా మనమైనా వాటర్ తాగుకుంటుంటే తర్వాత ఎఫెక్ట్ అనేది మనకే ఉంటుందండి. కాబట్టి పిల్లలు వాటర్ తాగలేకపోతుంటే వాటర్ని కొంచెం గోరువెచ్చగా చేసి ఇవ్వండి, అండ్ మీరైనా కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగండి. అండ్ ఈ టిప్ ఇందాక చెప్పడం మర్చిపోయినా అండి, కంప్లీట్ లిప్ కేర్ అనేది వాడండి. హిమాలయ అయితే కొంచెం బెటర్ అండి, ఇది కొంచెం 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి. అండ్ ఇంకా చిన్నపిల్లలకైతే నెయ్యి రాయండి. సో నైట్ వాళ్ళు పడుకున్నప్పుడు నెయ్యి రాసామనుకోండి ఆ పెదవులు అనేది సాఫ్ట్ అయిపోయి మాయిశ్చర్గా ఉంటాయి. అండ్ ఇట్లాంటి చిన్నపిల్లలు అనుకోండి నైట్ పూటనే రాయండి, ఎందుకంటే డేలో రాస్తే అది లోపలికి వెళ్ళడానికి అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే లోపలికి వెళ్తుంది. నైట్ అనుకోండి పడుకున్నప్పుడు మనం ఇలా లిప్ కేర్ రాస్తే అది నైట్ మొత్తం మంచిగా లిప్స్ అనేవి మాయిశ్చర్గా ఉంటాయి. కాబట్టి లిప్ కేర్ అయితే కొంచెం పెద్ద పిల్లలకి లిప్ కేర్ నైట్ టైంలో రాయండి. అండ్ చిన్నపిల్లలు అనుకోండి నెయ్యి అనేది రాయండి, దాన్ని బట్టి అయితే లిప్స్ అనేవి మంచిగా మాయిశ్చర్గా ఉంటాయి. ఇక్కడ ఒక మచ్చ చూపిస్తున్నా చూడండి, అదేంటంటే వింటర్లో ఉన్నంట వాళ్ళకి ఒక స్కిన్ అనేది ఒక ఎలర్జీ కింద ఫామ్ అయ్యి అట్లా మచ్చలు అవుతాయి అంట అండి. అండ్ ఇంకొకటి కూడా కావచ్చు, వాళ్ళు సరిగా ఫుడ్ తినకపోతే న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్గా లేకుండా అట్లా మచ్చలు అవుతాయి. కాబట్టి వాళ్ళకు వింటర్లో ఇంకెక్కువ స్పెషల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఫుడ్ అండి, సీజనల్ ఫుడ్ పెట్టడానికి దాదాపుగా ట్రై చేయండి. ఈ సీజన్లో దొరికే ఎక్కువగా మనకు క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెటు అండ్ ఫ్రూట్స్ వచ్చేసి క్రస్టెడ్ యాపిల్స్, ఆరెంజెస్ ఇట్లా చాలా దొరుకుతూ ఉంటాయి. అండ్ ఉసిరికాయలు, ఏ ఫ్రూట్ వెజిటేబుల్ అయినా ఈ సీజన్లో దొరికేటివి ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయితే ట్రై చేయండి.
మన బడ్జెట్లో కూడా చాలా ఫుడ్ అవైలబుల్గా ఉంటుందండి. సో మన బడ్జెట్లో ఉండే ఫుడ్ కూడా పెట్టాలి, ఎందుకంటే ఈ సీజన్లో ఆ ఫ్రూట్స్ ఆ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయంటే ఈ సీజన్లో మన బాడీకి అవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఆ ప్రకారమైన కొన్ని కొన్ని అయినా వీక్లో ఒక 3-4 సార్లు అయినా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది నా పర్సనల్ టిప్ అండి, ఒకవేళ పిల్లలకు నైట్ పడుకునేటప్పుడు బెడ్ బాగా చల్లగా అయిపోయింది అనిపించింది అనుకోండి, కొంచెం బాగా నీళ్ళు వేడి చేసి దాన్ని ఒక స్టీల్ వాటర్ బాటిల్లో పోసి బెడ్పై అలా రుద్దండి, బెడ్ అనేది మొత్తం వేడిగా అయిపోతుంది, అప్పుడు పిల్లల్ని పడుకోబెడుతుంది అంటే వాళ్ళకి వెచ్చగా ఉంటుంది అన్నట్టు. అండ్ ఫ్రెండ్స్ ఈ టిప్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నా, నేను ఆల్మోస్ట్ దాదాపుగా ఇట్లా ఫాలో అవుతూ ఉంటాను అన్నట్టు పిల్లలకి. అండ్ ఎక్కువగా సాక్సెస్ వేయడము, ఫుల్ హ్యాండ్ డ్రెస్సెస్, లెగ్గిన్స్, మంకీ క్యాప్స్, స్వెటర్స్ ఇలా పెట్టుకుంటూ అప్పటికప్పుడు విక్సులు రాసుకుంటూ కొంచెం వాళ్ళ బాడీ టెంపరేచర్గా ఉంచామనుకోండి, ఈ చలికాలంలో వాళ్ళని మనం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ఎంత జాగ్రత్తగా ఉన్నా వింటర్లో పిల్లలకు జలుబు చేయడం అయితే చాలా కామన్, కాబట్టి జలుబు చేసినప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళని ఈ వింటర్లో మంచిగా కాపాడుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయినా, ఏం లేదండి, పొద్దున్న బ్రష్ చేసేటప్పుడు డైరెక్ట్ ట్యాప్ వాటర్ పెట్టి బ్రష్ చేపిస్తే అవి బాగా చల్లగా ఉంటాయి మార్నింగ్, కాబట్టి అట్లా కాకుండా కొంచెం హీటర్ వేసి బ్రష్ చేయించడమా, లేదా అప్పటికప్పుడు బోర్ వేస్తే నీళ్ళు అనేవి వేడిగా వస్తాయి, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.